నల్గొండ జిల్లా చందంపేట మండలం గాగిళ్ళాపురం గ్రామంలో ఎస్సీ కుటుంబానికి చెందిన భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని తెలిపిన అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని తెలిసిన వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ మాసారం చిన్నమల్లయ్యకు 1992లో ప్రభుత్వం కేటాయించిన 121 గజాల భూమిలో గాగిళ్ళాపురం సర్పంచ్ తన అనుచరులతో భూమిలో నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించడం జరిగిందని అందుకు ఈ భూమి కేటాయించ వారసులు అడ్డుకుంటుంటే చందంపేట ఎస్ఐ సర్పంచ్ ఎవరికైతే వత్తాసు పలుకుతున్నారో వారిని ఆ భూమిలో నిర్మాణం చేసుకోమని చెప్పడం ఇది దారుణమైనటువంటి చర్య అని పేర్కొన్నారు. స్థానిక ఎంఆర్ఓ వెంటనే సర్వే చేయించి ఇరువురు గొడవ పడకుండా భూమి ఎవరికి వస్తుందో వారికే కేటాయించాలని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని బహుజన సమాజ పార్టీ తరపున మేం డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అక్రమ నిర్మాణం జరుగుతుంటే ఇది రావడం జరిగింది. ఇక్కడ వచ్చినాక పరిశీలించినాక కొన్ని విషయాలు మాసారం చిన్నమల్లయ్య గారికి ఈ 121 గజాల భూమిని కేటాయించడం జరిగింది. 1992లో ప్రభుత్వము ఆనాటి ప్రభుత్వము ఈ వెనుకబడిన వర్గాల వారికి ఇల్లు నిర్మించుకోవడానికి కేటాయించడం జరిగింది. కానీ వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళు ఆ రోజు భూమిలో నిర్మాణం చేపట్టుకోలేదు. ఇప్పుడు వారు చేపట్టుదామంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ వారిని అడ్డుకొని వారికి కావాల్సినటువంటి వ్యక్తులతోటి నిర్మాణం చేయించడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అలానే ఈరోజు ఎస్ఐ గారు వచ్చి ఈ భూమిని మీరు నిర్మించుకోండి మీదే ఇది అని అనడం ఇది ఎంతవరకు సమంజసం? స్థానిక చందంపేట ఎస్ఐ గారు సివిల్ మ్యాటర్లో ఈ భూమి విషయంలో ఆయనకు ఎటువంటి సంబంధాలు లేకపోయినా సర్పంచ్ గారికి వత్తస్సు పలుకుతూ సర్పంచ్ గారు చెప్పినట్టు వింటూ ఇవాళ వారి ఉన్నటువంటి వారికి కట్టుకోమని అనడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాము. ఇలాంటి విషయాలలో ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ పెట్టుకొని వారు కేటాయించినా లేదా ఏందని తెలుసుకోకుండానే ఎస్ఐ గారు ఎంత ఇట్లా మాట్లాడడం అయిన దారుణమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ భూమి ఎవరికైతే కేటాయించారో స్థానిక ఎంఆర్ఓ గారు వెంటనే దీన్ని సర్వే చేయించి ఈ భూమికి ఎవరికి చెందిందో తేల్చి వారు ఇరువురు కూడా గొడవపడకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఎంఆర్ఓ గారి పైన ఉన్నది. కానీ ఎంఆర్ఓ ఇప్పటి వరకు స్పందించకుండా కనిపిస్తూ ఉన్నారు. ఇందాక ఫోన్ చేసినటువంటి లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ పరిస్థితి. కాబట్టి వెంటనే ఈ భూమి సమస్యను పరిష్కరించి ఈ భూమి ఎవరికి చెందిందో తెలియపరచాల్సినటువంటి బాధ్యత ఈ ఎంఆర్ఓ గారి పైన ఉందని మేము తెలియపరుస్తూ ఈ భూమి ఎవరికి వస్తుందో వారికి వెంటనే కేటాయించాలని ఈ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై భీమ్.